ఓం శ్రీమా ప్రే నమః జూలై 12వ తేదీ శ్రీ శోభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు బుధవారం తిది దశమి రాత్రి 8:57 వరకు నక్షత్రం భరణి రాత్రి 11:12 వరకు వజ్రం ఉదయం 8:59 నుంచి 10:34 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:43 వరకు అమృతకాలం సాయంత్రం 6:27 నుంచి 8:07 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:10 వరకు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 ఈరోజు విశేషం ఆషాఢ బుధవారం దశమి ఈరోజు భరణి నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కాబట్టి ఈరోజు స్వామివారిని పూజించినా ప్రార్థించినా విశేషమైన మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు బుధవారం నాడు వినాయకుడికి పూజించాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది, అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం ఇళ్ళు పూర్తవుతాయి. స్థలం కానీ ఇళ్ళు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి, ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు, కొత్త పనులు చేపడతారు, పరిచయాలు పెరుగుతాయి, వ్యాపారాలలో కొంచెం కష్టపడ్డా ఫలితం కనిపిస్తుంది, సన్నిహితుల సాయం అందుతుంది, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, సంతానం నుంచి శుభవార్తన వింటారు, జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది, ఐటీ సాంకేతిక విభాగ విద్యార్థులు పురోగతిని సాధిస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది, ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు, ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందే జాగ్రత్త పడాలి, ఉద్యోగులు వ్యాపారులకు బాగానే ఉంటుంది, ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, దేవుడిపై భక్తి పెరుగుతుంది, సంతానం నుంచి శుభవార్తలు వింటారు, ప్రేమికులు బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లేందుకు ఇదే మంచి సమయం, నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాదాలకు దూరంగా ఉండండి, స్నేహితుల నుంచి సహకారం అందుతుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, స్థిరాస్తి కొనుగోలు చేయాలన్న ప్రయత్నం ఫలిస్తుంది, అనారోగ్య బాధలను అధిగమిస్తారు, నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి, ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు, దైవ దర్శనం లభిస్తుంది, నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా బలపడతారు, కొన్ని పాత అప్పులను తీరుస్తారు, ఆరోగ్యానికి లోటు ఉండదు, సన్నిహితుల్లో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది, ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది, వివాహ సంబంధం కుదురుతుంది, మీ పనిలో సహోద్యోగులు సహాయపడతారు, పనులు సకాలంలో పూర్తి చేస్తారు, దైవ చింతన ఉంటుంది, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి, ఆత్మీయులు దగ్గరవుతారు, కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు లభిస్తాయి, అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి, దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది, విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది, వ్యసనాలకు దూరంగా ఉండాలి, న్యాయ పోలీస్ మిలిటరీ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది, మనోవిచారాన్ని పొందుతారు, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి, నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, ఉత్సాహంగా గడుపుతారు, బంధువులను స్నేహితులను కలుస్తారు, నిరుద్యోగులకు మంచి సమయం, అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది, పిల్లలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు వారి నుంచి శుభవార్తలు వింటారు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా బాగుంటుంది, ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు, ఉద్యోగులు మంచి పేరు సంపాదించుకుంటారు, ఈరోజు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం, వృత్తి ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, శుభకార్యాలకు హాజరవుతారు, స్నేహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు, దుర్గా దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం మెరుగుపడుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం, కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం ఎక్కువగా తిరగడం వంటివి జరుగుతాయి, చిన్ననాటి స్నేహితులు కలుస్తారు, ప్రయత్నాలు ఫలిస్తాయి, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు, మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి, కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది, స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది, కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది,
కోపాన్ని దరిచేరనీయకుండా చూసుకోండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ శ్రద్ధ తీసుకోవడం మానేయకండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి ఇంట బయట కలిసి వస్తుంది. పని ఒత్తిడి పెరిగినా లక్ష్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లిదండ్రుల ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ అధికారుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. గణపతిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానాలు ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. విద్యార్థులకు మంచి కాలం. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. స్నేహితులతో ఎక్కువగా షికార్లు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పోట్లాట్లకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో శుభవార్తను వింటారు. మీ రంగంలో మీకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు వస్తాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. కొన్ని ప్రతిబంధకాల కారణంగా చేపట్టిన పని అనుకున్న దానికన్నా ఆలస్యమైన కొన్నింటిలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. స్థిరమైన ఆలోచన విధానం మీకు మంచి చేస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈరోజు తగిన ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయడం వలన విశేష ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. మీ పనుల్లో భార్య, పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదాయ మార్గాలు ఉండవచ్చు. అనవసరపు ఖర్చులను తగ్గించండి. ఓ శుభవార్తను వింటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు చాలా కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ఐటీ నిపుణులు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి అవకాశాలు బాగుంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు మొదలు పెడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యుగానికి అవకాశం ఉంది. శుభవర్తమానాలు అందుతాయి. ధనలబ్ధితో నూతన పనులను ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎవరికి ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు ఇవ్వవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాల అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పెద్దగా మార్పులు ఉండవు. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కుటుంబ సహకారం తీసుకోండి. రోజు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన యోగం ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆశించిన సమాచారం అందుతుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంటుంది. కోర్టు కేసులో మీరు ఆశించిన విధంగా తీర్పు వస్తుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధను వహించాలి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రియమైన వారి సలహా తీసుకోండి. ఆర్థిక కోణం నుంచి ఈరోజు మీకు మంచి రోజు. ఇతరుల కోరిక మేరకు మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అనవసరపు రాజకీయాలకు దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్లో పనిచేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరమైన రోజు. మీరు మంచి ఆర్థిక లాభాలను పొందవచ్చు. రోజు రెండవ భాగంలో బంధువుల ఇంటికి ఆకస్మిక సందర్శన ఉండవచ్చు. ఒత్తిడికి కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆదాయపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. శివార్చన చేయించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయానికి డబ్బు చేతికి అంది ముఖ్య అవసరాలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువులను కలుసుకుంటారు. పాజిటివ్ దృక్పథం అలవర్చుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహాది శుభకార్యాలకు వెళ్తారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు పొందుతారు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. ఆత్మీయులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. యత్నకార్య శక్తి, వాహన యోగం, వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. విందులో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువును కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతిని సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఐటీ నిపుణులకు, టీచర్లకు అన్ని విధాల సమయం బాగుంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినా నిదానంగా నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఐశ్వర్యం కోసం శ్రీ వెంకటేశ్వర వ్రతం, వజ్ర కవచం పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు రాశివారు ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చేపట్టిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్యుల సహాయంతో కోరుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. తీపి కబురును వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్ ఐటీ విద్యార్థులు చదువులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ సామాజిక రంగాల్లోని వారు అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకూడదు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేయని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయ పెరుగుదల కోసం శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు కొన్ని సమస్యల నుంచి కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తారు. ఎప్పటి నుంచో ఉన్న భూ వివాదాలు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహంలో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విచిత్ర సంఘటనలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు తేలిగ్గా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. రిపీట్ మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.